Hi students, welcome to Sivarao tutorials. ఈ రోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే స్కోప్ ఆఫ్ వేరియబుల్ ఇన్ PHP. మనకి ఆల్రెడీ PHP లో వేరియబుల్ అంటే ఏంటో డిస్కస్ చేస్తున్నాం. సో వేరియబుల్ అంటే ఏంటి? స్టోరేజ్ లొకేషన్ కి ఒక నేమ్ ఇవ్వటాన్నే ఇక్కడ వేరియబుల్ అంటాం. మరి వేరియబుల్ ని ఎలా డిఫైన్ చేసుకోవాలి అనేది కూడా, వేరియబుల్ నేమ్ అనేది ఎలా డిఫైన్ చేయాలో కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే స్కోప్ ఆఫ్ వేరియబుల్ అనేది. ఓకేనా? సో ఫస్ట్ ఏంటంటే, వేరియబుల్ అనేది మనం ప్రోగ్రామ్ లో ఎక్కడైనా డిఫైన్ చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా డిఫైన్ చేసుకోవచ్చు. మరి స్కోప్ ఆఫ్ వేరియబుల్ అంటే ఏంటి? స్కోప్ ఆఫ్ వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటో చూడండి. ఇక్కడ స్కోప్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ లో స్కోప్ ఆఫ్ వేరియబుల్ అనేది ఒక పార్ట్ అవుతుంది. సో అసలు మెయిన్ పర్పస్ ఏంటంటే, యాక్సెసిబిలిటీ పర్పస్ కింద యూజ్ చేస్తాం. సో యాక్సెసిబిలిటీ అంటే ఏంటంటే, నేను ప్రోగ్రామ్ లో లోకల్, గ్లోబల్, స్టాటిక్, మనకి సి లాంగ్వేజ్ లో లోకల్ డిక్లరేషన్, గ్లోబల్ డిక్లరేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం, స్టాటిక్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా. సో లోకల్ లో డిక్లేర్ చేస్తే లోకల్ లో ఉన్న వాళ్ళు మాత్రం యాక్సెస్ చేసుకుంటారు, గ్లోబల్ లో డిక్లేర్ చేస్తే అందరూ, లోకల్ వాళ్ళు అవ్వచ్చు బయట వాళ్ళు అవ్వచ్చు, అందరూ యాక్సెస్ చేసుకుంటారు. సో దీనికి మనం సి లాంగ్వేజ్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను చూడండి, లోకల్ కి గ్లోబల్ కి. ఎగ్జాంపుల్ కి ఇప్పుడు కరోనా ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో వ్యాక్సిన్ అనేది కనుక మనకి పైన నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేస్తే అది అన్ని రాష్ట్రాలకి రిలీజ్ అవుతుంది. సో అది వచ్చేసరికి ఏంటంటే గ్లోబల్ డిక్లరేషన్. మరి లోకల్ డిక్లరేషన్ అంటే ఏంటి? సో ఈ లోకల్ డిక్లరేషన్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏపీ సీఎం గారికి దాన్ని రిలీజ్ చేస్తే, సో అదేంటంటే పక్క రాష్ట్రాలకి వెళ్ళటం కంటే ముందు మెయిన్ ఏంటి, ఏపీలో మాత్రమే యూజ్ చేసుకుంటారు, తర్వాత కుదిరితే పక్క రాష్ట్రాలకు పంపిస్తాం. బట్ ఇక్కడ అలా కాదు, ఓన్లీ ఏపీలో వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకుంటారు. సో ఇది లోకల్, అది గ్లోబల్. సో స్టాటిక్ అంటే కూడా డిఫరెంట్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటి, ఎవరు యాక్సెస్ చేసుకోవాలి అనేది చెప్పేదే స్కోప్ ఆఫ్ వేరియబుల్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి చూడండి, ఫస్ట్ కానించి వేరియబుల్ కెన్ బి డిక్లేర్డ్ ఎనీవేర్. వేరియబుల్ అనేది ఎక్కడైనా డిఫైన్ చేసుకోవచ్చు, డిక్లేర్ చేసుకోవచ్చు. ఇది ప్రోగ్రామ్, ఒక ప్రోగ్రామ్ లో వేరియబుల్ ఎక్కడైనా డిక్లేర్ చేసుకోవచ్చు. స్కోప్ ఆఫ్ వేరియబుల్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్. స్కోప్ ఆఫ్ వేరియబుల్ అనేది ఒక పార్ట్ ప్రోగ్రామ్ లో. నెక్స్ట్ చూడండి ఇక్కడ, వేర్ ద వేరియబుల్ ఈజ్ యాక్సెసిబుల్. సో ఇక్కడ ఏంటి, వేరియబుల్ అనేది యాక్సెసిబుల్, ఎక్కడ యాక్సెసిబుల్ అవుతుంది అని చెప్పేది మనకి ఈ స్కోప్ ఆఫ్ వేరియబుల్. సో జనరల్ గా PHP లో మనకి 3 types ఆఫ్ స్కోప్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చరికి చూడండి, లోకల్ వేరియబుల్ స్కోప్. సెకండ్ వన్ గ్లోబల్ వేరియబుల్ స్కోప్. థర్డ్ వన్ స్టాటిక్ వేరియబుల్ స్కోప్. 3 types గా ఉన్నాయి. సో ఫస్ట్ వన్ చూద్దాం, లోకల్ వేరియబుల్ స్కోప్ అంటే ఏంటి? ఏ వేరియబుల్ డిక్లేర్డ్ విత్ ఇన్ ఏ ఫంక్షన్. సో చూడండి ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా విత్ ఇన్ ఏ ఫంక్షన్ ఈ బ్లాక్ మధ్యలో మాత్రమే రాస్తే అది లోకల్ అవుతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదొక బ్లాక్, ఇక్కడ ఇదొక బ్లాక్, దీంట్లో 1, దీంట్లో 2. ఓకేనా? ఇక్కడ నేను డిక్లేర్ చేసింది ఓన్లీ ఇక్కడ మాత్రమే వాడుకోవాలి, ఇక్కడ డిక్లేర్ చేసింది ఇక్కడ మాత్రమే వాడుకోవాలి, విత్ ఇన్ ద బ్లాక్, దాన్ని లోకల్ అంటారు. సో ఇప్పుడు చూడండి, ఏ వేరియబుల్ డిక్లేర్డ్ విత్ ఇన్ ఏ ఫంక్షన్ హ్యాస్ ఏ లోకల్ స్కోప్ అండ్ కెన్ బి యాక్సెస్డ్ విత్ ఇన్ ఫంక్షన్ ఓన్లీ, ఈ ఫంక్షన్ మాత్రమే యాక్సెస్ చేసుకోగలుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, గ్లోబల్ వేరియబుల్ స్కోప్ అంటే ఏంటి? ఏ వేరియబుల్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఏ ఫంక్షన్ అంటే చూడండి, ఇక్కడ నేను డిక్లేర్ చేస్తానా, సో ఇక్కడ నేను డిక్లేర్ చేసింది ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఆడుకోవచ్చు, ఇద్దరు వాడుకోవచ్చు. ఓకేనా? సో దాన్ని ఏం చెప్తామంటే గ్లోబల్ డిక్లరేషన్ అంటారు. సో ఇక్కడ చూడండి, ఏ వేరియబుల్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ఏ ఫంక్షన్ హ్యాస్ ఏ గ్లోబల్ స్కోప్ అండ్ కెన్ బి యాక్సెస్డ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్ ఓన్లీ. సో చూడండి, అవుట్ సైడ్ ఫంక్షన్స్ మాత్రమే వాడుకుంటున్నాయి. అయితే ఇక్కడ కూడా చూడండి, యాక్చువల్లీ ఇది కొత్త పాయింట్. యాక్చువల్లీ గ్లోబల్ వేరియబుల్ కెన్ బి యాక్సెస్డ్ ఎనీవేర్. గ్లోబల్ వేరియబుల్ అనేది ఇక్కడే రాయాల్సిన పని లేదు. చూడండి, ఇన్సైడ్ కూడా రాసుకోవచ్చు, కానీ ఇంతకుముందు సి లాంగ్వేజ్ లో ఏంటంటే గ్లోబల్ డిక్లరేషన్ అనేది పైన మాత్రమే, మెయిన్ మెథడ్ పైన మాత్రమే డిక్లేర్ చేశాము. బట్ ఇక్కడ PHP లో చూడండి, ఇన్సైడ్ కూడా గ్లోబల్ డిక్లరేషన్ అనేది రాసుకోవచ్చు. సో అది రాయాలి అంటే మనం ఏం చేయాలంటే, గ్లోబల్ అనే ఒక కీవర్డ్, చూడండి గ్లోబల్ అనే ఒక కీవర్డ్ ని యూజ్ చేస్తే లోకల్ లో కూడా గ్లోబల్ డిక్లరేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ వన్ చూడండి, దీని గురించి ఇక్కడ ప్రోగ్రామ్ రాశాను. సో ఈ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత స్టాటిక్ అంటే ఏంటో చదివి స్టాటిక్ ప్రోగ్రామ్ చూద్దాం. సో ఫస్ట్ గ్లోబల్ ప్రోగ్రామ్ ఎలా ఉందో చూడండి, ఇక్కడ PHP తో స్టార్ట్ చేసేసి ఫస్ట్ $x=10 అన్నాను. సో ఇది ఎక్కడ రాశాను నేను, ఇదిగో చూడండి ఫంక్షన్ పైన రాశాను. సో కాబట్టి ఇది ఏంటంటే గ్లోబల్ డిక్లరేషన్ అవుతుంది.
సో ఫస్ట్ గ్లోబల్ డిక్లరేషన్ డాలర్ x is equal to 10 అని డిఫైన్ చేశాను. తర్వాత ఏం చేస్తాను అంటే ఫంక్షన్ ఫంక్షన్ నేమ్ మై ఫన్ అనేది ఫంక్షన్ నేమ్ మీరు ఏ అనో బి అనో సి అనో రాసుకోండి. సో తర్వాత ఏం చేస్తాను అంటే చూడండి ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ పెట్టేసి దీంట్లో ఏం చేశానంటే గ్లోబల్ అనే కీవర్డ్ యూజ్ చేసి డాలర్ ఎక్స్ అన్న. సో ఇక్కడ చెప్పిన పాయింట్ అదే చూడండి ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది యాక్చువల్లీ గ్లోబల్ వేరియబుల్ కెన్ బి యాక్సెస్డ్ ఎనీవేర్ ఎక్కడైనా వాడుకోవచ్చు అంట యూజింగ్ ద గ్లోబల్ కీవర్డ్. ఇదిగో చూడండి ఇక్కడ గ్లోబల్ అని రాశాను కాబట్టి ఇదిగో చూడండి ఈ బ్రాకెట్ మధ్యలో చూడండి ఓపెన్ క్లోజ్ ఇక్కడ రాశాను చూసారా ఈ బ్రాకెట్ మధ్యలో ఇప్పటిదాకా ఏం యూజ్ చేశాను లోకల్ మాత్రమే యూజ్ చేశాను కానీ గ్లోబల్ కూడా వాడుకోవచ్చు. అలాగా గ్లోబల్ అనే కీవర్డ్ ఉపయోగించుకుని బయట ఉన్న దాన్ని లోపల కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాడు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ డాలర్ ఎక్స్ అని ఇచ్చాం ఇదేంటి యాక్సెస్ ఇన్ ద గ్లోబల్ ఇన్సైడ్ అంటే ఏం చేస్తాను పైన ఉన్న దాన్ని కిందకి యాక్సెస్ చేసుకోవడానికి నేను గ్లోబల్ అని రాశాను ఓకేనా. సో ఇప్పుడు చూడండి డాలర్ వై ఈజ్ ఈక్వల్ టు 20 ఇదేంటి లోకల్ ఎందుకు ఇక్కడ నేను గ్లోబల్ అని రాయలేదుగా గ్లోబల్ అని రాస్తేనే గ్లోబల్ ఓకేనా లేదంటే మెయిన్ ఫంక్షన్ పైన రాస్తే అది గ్లోబల్ అవుతుంది ఇన్సైడ్ ఏమో గ్లోబల్ అని రాయాలి పైన అయితేనే గ్లోబల్ అని రాసే పని లేదు ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇది వచ్చేసరికి ఏంటి లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఈసీహెచ్ఓలో చూడండి డబుల్ కోట్స్ లో ఎక్స్ ఇన్సైడ్ ఇస్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ ఏం చేసి డాట్ డాలర్ ఎక్స్ అన్న ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుంది ఎక్స్ అనేది ఏం తీసుకుంటుంది అంటే మనకి ఇన్సైడ్ లో ఉన్న తీసుకుంటుంది. ఇదిగో చూడండి ఇక్కడ నేను అవుట్ సైడ్ పెట్టాలా ఇన్సైడ్ పెట్టాను చూడండి విత్ ఇన్ ద బ్లాక్ పెట్టాను కాబట్టి విత్ ఇన్ ద బ్లాక్ ఎక్స్ ఏముంది ఇదిగో ఇది కదా ఎక్స్ ఈ ఎక్స్ కు ముందు గ్లోబల్ అని రాశాను కదా. సో గ్లోబల్ అని రాశాను కాబట్టి ఏం జరుగుతుందంటే ఇదిగో చూడండి ఇది పైకి వెళ్ళిపోయి ఈ వాల్యూని తెచ్చుకుంటుంది ఈ వాల్యూ అంతా 10. సో నాకు వచ్చే అవుట్పుట్ ఎంత 10 అనేది అవుట్పుట్ కనిపిస్తుంది. ఇక్కడ కనుక నేను గ్లోబల్ అని డిక్లేర్ చేయకపోతే ఆ వాల్యూ అనేది నాకు ఇక్కడికి రాదు కానీ ఇంతకుముందు సి లాంగ్వేజ్ లో గ్లోబల్ అని డిక్లేర్ చేయకపోయినా పైన వాల్యూ ఎందుకు వచ్చేసింది ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేశాను ఈసీహెచ్ఓలో డబుల్ కోట్స్ లో వై ఇన్సైడ్ ఇస్ ఈక్వల్ టు డాట్ డాలర్ వై అన్న. సో డాలర్ వై ఎంత రాశాను ఇది లోకలే కదా. సో కాబట్టి విత్ ఇన్ ద బ్లాక్ అనేది ఇది ఇక్కడికి వచ్చేస్తుంది 20 అనేది ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడతో టాస్క్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేశాను మై ఫంక్షన్ చూడండి ఇది లేకుండా అసలు కాలింగ్ లేకుండా మనకి అవ్వదు ఇది కాలింగ్ ఫంక్షన్. సో కాలింగ్ ఫంక్షన్ అనేది పైకి వెళ్ళి ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈసీహెచ్ఓలు ఎక్స్ అవుట్ సైడ్ ఇస్ ఈక్వల్ టు డాలర్ ఎక్స్ అని రాశాను. సో డాలర్ ఎక్స్ వాల్యూ ఎంత మనకి అవుట్ సైడ్ లో రాసింది 10గా. సో అవుట్పుట్ 10 వచ్చేసింది ఓకేనా. సో దీని గురించి ఏంటంటే మనం ఇంకా ఇండెప్త్ కాకపోతే కన్ఫ్యూజన్ అనేది వస్తుంది. సో అందుకని సింపుల్ గా చెప్పేశాను. నెక్స్ట్ అదేవిధంగా స్టాటిక్ అంటే ఏంటి స్టాటిక్ అంటే చూడండి జనరల్ గా ఏ వేరియబుల్ డిక్లేర్డ్ విత్ స్టాటిక్ కీవర్డ్ ఈజ్ సెడ్ టు హ్యావ్ ఏ స్టాటిక్ స్కోప్ విత్ ఇన్ ద ఫంక్షన్. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను విత్ ఇన్ ద ఫంక్షన్ లో స్టాటిక్ అని కనుక డిక్లేర్ చేస్తే వేరియబుల్ ముందు గ్లోబల్ కనుక డిక్లేర్ చేస్తే అది గ్లోబల్ వేరియబుల్ స్టాటిక్ కనుక రాస్తే అది స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. మరి ఇప్పుడు అసలు ఈ స్టాటిక్ వేరియబుల్ వల్ల అసలు ఏమిటువంటి ఉపయోగం ఉంది అంటే జనరల్ గా నార్మల్ వేరియబుల్స్ అనేవి ఏం జరుగుతాయంటే టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని వాల్యూని దాని యొక్క మెమోరీని లాస్ అవుతాయి కానీ ఇక్కడ వచ్చేసరికి డేటా అనేది స్టోర్ చేసి అలా పట్టుకుంటుంది స్టాటిక్ అనేది. సో ఇక్కడ చూద్దాం చూడండి నార్మల్లీ వెన్ వేరియబుల్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ దే లాస్ దేర్ వాల్యూ ఆర్ మెమోరీ ఓకే. ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత ఎగ్జిక్యూషన్ టైంలోనే ఏం జరుగుతుందంటే దాని యొక్క వాల్యూ అనేది లేదా దాని యొక్క మెమోరీని లాస్ అవుతుంది ఏది నార్మల్ వేరియబుల్. బట్ ఇక్కడ ఏంటి స్టాటిక్ అని పెట్టాను కాబట్టి బట్ వెన్ ఏ వేరియబుల్ ఈస్ డిక్లేర్డ్ స్టాటిక్ ఎప్పుడైతే నేను స్టాటిక్ అని పెడతానో ఇట్ డస్ నాట్ లాస్ వాల్యూ వాల్యూ అనేది లాస్ అవ్వదు ఓకేనా. ఇట్ రిమైన్స్ ఏ స్టాటిక్ విత్ ఇన్ మల్టిపుల్ ఫంక్షన్ కాల్స్. సో ఇప్పుడు ఏంటంటే ఓవరాల్ గా మనకి వాల్యూ అనేది లాస్ అవ్వకుండా ఉండటం కోసం మనం స్టాటిక్ అనే కీవర్డ్ని యూస్ చేస్తాము. సో అది ఎలాగా అనేది ఇక్కడ ప్రోగ్రామ్ అర్థమవుతుంది చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పిహెచ్పితో స్టార్ట్ చేసి ఫంక్షన్ ఫంక్షన్ నేమ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి ఏ అని రాశారు ఓకేనా. ఫంక్షన్ నేమ్ ఏంటి ఏ. ఇప్పుడు చూడండి ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ పెట్టేసి డాలర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 ఓకేనా స్టాటిక్ డాలర్ వై ఇస్ ఈక్వల్ టు 0 అని పెట్టాను. సో ఇప్పుడు మీరు క్లియర్ అబ్జర్వ్ చేయాలి ఎక్స్ కి ముందు నేను స్టాటిక్ అని పెట్టాల ఓకేనా కాబట్టి ఇది ఏమవుతుంది నార్మల్ వేరియబుల్ అవుతుంది. మరి వై కి ముందు స్టాటిక్ అని పెట్టా కాబట్టి ఇది స్టాటిక్ వేరియబుల్ అవుతుంది. సో ఇప్పుడు నార్మల్ వేరియబుల్ కి అవుట్పుట్ ఏమొస్తుంది స్టాటిక్ వేరియబుల్ కి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఈసీహెచ్ఓలో ఇక్కడ చూడండి నాన్ స్టాటిక్ స్టాటిక్ అని పెట్టకుండా ఉన్నది ఎక్స్ ఇస్ ఈక్వల్ టు డాలర్ ఎక్స్ కామా నెక్స్ట్ స్టాటిక్ వై ఇస్ ఈక్వల్ టు డాలర్ వై అన్నారు ఓకేనా. సో ఇప్పుడు ఇది ఫస్ట్ ప్రింట్ అవుతుంది ఎక్స్ అంతా మనకి
దాని x లెంగ్త్ ఉంది 0 కాబట్టి ఇదిగో చూడండి నాన్ స్టాటిక్ x 0 స్టాటిక్ y y ఎంత ఉంది మనకి 0 కాబట్టి 0 వచ్చేసింది ఇక్కడ ఏకొని ప్రాబ్లం లేదు ఫస్ట్ అవుతుంది తర్వాత ఏం జరుగుతుంది కిందకి వచ్చేసి $x++ సో $x++ అంటే ఏంటి ఇంక్రిమెంట్ అవ్వాలిదా సో ఇంక్రిమెంట్ ఎంత అవుతుంది మనకి 0 ఎంత అవుతుంది 1 అవుతుంది అయితే 1 అయిన తర్వాత ఇదిగో చూడండి ఇక్కడ a ఫంక్షన్ నేమ్ ఏంటి ఇక్కడ a కదా సో ఏ ఇది కాలింగ్ ఫంక్షన్ సో ఇది ఏం చేస్తుంది ఇదిగో పైకి రా వెళ్ళి దీన్ని కాల్ చేస్తుంది ఓకేనా సో ఇప్పుడు ఏం జరుగుతుంది కాల్ చేసేటప్పుడు మనకి వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయ్యింది చూసారా 0 ప్లస్ ప్లస్ 1 1 అనేది వెళ్ళదు మళ్ళీ 0 నే వెళ్తుంది ఎందుకు నార్మల్ వేరియబుల్స్ అనేవి ఏం జరుగుతాయి ఇది ఇక్కడ రాశాం చూసారా నార్మల్లీ వెన్ వేరియబుల్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దే లాస్ దేర్ వాల్యూ దాని వాల్యూ అనేది లాస్ అవుతుంది సో దీని వాల్యూ ఎంత 0 ప్లస్ ప్లస్ అంటే 1 1 అనేది లాస్ అయ్యి 0 అయిపోయి 0 ని పైకి పంపిస్తుంది ఓకేనా నెక్స్ట్ y ప్లస్ ప్లస్ y అంటే ఎంత 0 0 ప్లస్ ప్లస్ ఎంత 1 బట్ ఇక్కడ ఈ 1 నే పంపిస్తుంది ఎందుకు పంపిస్తుంది y అనేది ఏంటి స్టాటిక్ కదా స్టాటిక్ అని రాశా కాబట్టి దీని వాల్యూ చేంజ్ అయిన వాల్యూ వెళ్తుంది ఇది స్టాటిక్ అని పెట్టలేదు కాబట్టి చేంజ్ అవ్వకుండా వాల్యూ వెళ్తుంది సో ఇప్పుడు చూడండి ఫస్ట్ ఏం జరిగింది 0 ప్లస్ ప్లస్ అంటే 1 బట్ ఇది 1 కాదు 0 వెళ్ళింది 0 వెళ్ళిపోయింది అవుట్పుట్ చూడండి x 0 మళ్ళీ x 0 నే వచ్చింది y ఎంత వచ్చింది 1 వచ్చింది ఇదిగో చూడండి y 1 సో మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది మళ్ళీ x వాల్యూ ఎంత 0 నే 0 ప్లస్ ప్లస్ ఎంత అవుతుంది 1 అవుతుంది 1 అయినా కానీ ఈ చేంజ్ అయిన వాల్యూ వెళ్ళదు ఎందుకు ఇక్కడ స్టాటిక్ పెట్టలేదు కాబట్టి మరి ఇందాక y వాల్యూ ఎంత 1 కదా ఇదిగో చూడండి ఇక్కడ 1 1 అనేది వచ్చేసరికి ప్లస్ ప్లస్ అవుతుంది ఇక్కడ రాశాను కదా 1 ప్లస్ ప్లస్ ఎంత 2 2 అనేది వచ్చేసి ప్రింట్ అవుతుంది సో ఇక్కడ చూడండి 0 2 ఓకేనా నెక్స్ట్ మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది 0 మళ్ళీ x వాల్యూ మళ్ళీ 0 నే 0 ప్లస్ ప్లస్ ఎంత 1 బట్ 1 అనే వాల్యూ వెళ్ళదు 0 అనే వాల్యూ వెళ్తుంది మళ్ళీ y ప్లస్ ప్లస్ y వాల్యూ ఎంత 2 2 ప్లస్ ప్లస్ ఎంత 3 3 అనే వాల్యూ వెళ్తుంది సో చూడండి 0 3 ఇట్లా నేను 3 ఫంక్షన్ నేమ్స్ 3 కాలింగ్ ఫంక్షన్స్ రాశా కాబట్టి 3 టైమ్స్ ఇవి ఇంక్రిమెంట్ అవుతాయి 3 టైమ్స్ ప్రింట్ అవుతాయి సో ఇప్పుడు చూడండి x అనే వాల్యూ ప్రతిసారి ఏముంది నాకు 0 నే ఉంది బట్ y అనే వాల్యూ ఏం జరిగింది 0 1 2 3 x అనే వాల్యూకి ఇంక్రిమెంట్ రాశాను y అనే వాల్యూకి ఇంక్రిమెంట్ రాశాను కానీ నాకు x అనే వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి వాల్యూ అనేది లాస్ అయింది సో అందువల్ల 0 నే వచ్చింది బట్ y అనే వాల్యూ లాస్ అవ్వాలి 0 కాస్తే 1 అయింది 1 అనేది స్టోర్ చేస్తుంది 1 కాస్తే 2 అయింది 2 స్టోర్ చేస్తుంది 2 కాస్తే 3 అయింది 3 స్టోర్ చేస్తుంది సో ఇట్లాగా స్టాటిక్ అనే దాని వల్ల మెయిన్ యూజ్ ఉంది సో ఇది ఓవరాల్ గా స్కోప్ ఆఫ్ వేరియబుల్ అనే టాపిక్